హలో అండి, నేను డాక్టర్ నైని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, కన్సల్టెంట్ ఎట్ 49 ఫర్టిలిటీ సెంటర్, కరీంనగర్ బ్రాంచ్. చాలామంది కపుల్కి ఆల్రెడీ ఒక బేబీ ఉంటుంది, కాకపోతే మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం, అంటే సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తుంటారనమాట. సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా కూడా కన్సీవ్ అవ్వనప్పుడు ఎందుకు మాకు న్యాచురల్గానే ముందుసారి ప్రెగ్నెన్సీ వచ్చింది, కాకపోతే మళ్ళీ సెకండ్ బేబీ కోసం ఎందుకు ప్రాబ్లం అవుతుంది, 3-4 ఇయర్స్ తర్వాత మనం ట్రై చేసినా ఎందుకు అవ్వట్లేదు అని చెప్పి అడుగుతుంటారనమాట. సో ఈరోజు మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సో ఒకసారి ఆల్రెడీ బేబీ ఉంది, మళ్ళీ సెకండ్ టైం వాళ్ళకి న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదు అని అంటే ఇలాంటి కండిషన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని అంటారన్నట్టు. అంటే ఆల్రెడీ బేబీ ఉన్న తర్వాత మళ్ళీ వాళ్ళు ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినా ఒక 1 ఇయర్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అని అంటే దాన్ని మనం సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటారు. ఇప్పుడు ఇది మన దేశంలో చాలా కామన్ అన్నట్టు. చాలామందికి ఒక బేబీ ఉంటారు, మళ్ళీ సెకండ్ టైం బేబీ కోసం వాళ్ళు న్యాచురల్గానే అవుతుందేమో అని చెప్పి ట్రై చేస్తుంటారు, కానీ ఎన్ని సంవత్సరాలైనా మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వనప్పుడు అప్పుడు డాక్టర్ని కన్సల్ట్ చేస్తుంటారు అన్నమాట. సో ఈ సెకండరీ ఇన్ఫర్టిలిటీకి మరి ఎలాంటి రీజన్స్ ఉంటాయి, ఏంటి ఎందుకు రావట్లేదు, మళ్ళీ ఎందుకు మేము ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఫస్ట్ టైం ఆల్రెడీ మాకు న్యాచురల్గానే ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, సెకండ్ బేబీ కోసం ఎందుకు ట్రీట్మెంట్ తీసుకోవాలి, న్యాచురల్గానే మాకు మళ్ళీ కన్సీవ్ అవ్వాలి అని చెప్పి చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తుంటారనమాట. సో ఒకసారి ఆల్రెడీ ప్రెగ్నెన్సీ వచ్చింది అంటే వాళ్ళలో మళ్ళీ సెకండ్ టైం కన్సీవ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ కొంతమందిలో ఎందుకు ఇలా లేట్ అవుతుంది అనే దానికి మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఆల్రెడీ మ్యారీడ్ కపుల్ ఒక 1-2 ఇయర్స్ వెయిట్ చేసి తర్వాత ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటారు. సో ఫస్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునేటప్పటికి వాళ్ళ ఏజ్ సపోజ్ 31-32 ఇయర్స్ ఉన్నాయి అనుకోండి. సో ఆ ఫస్ట్ బేబీ అయిన తర్వాత మళ్ళీ ఒక 3-4 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటారు. సో ఆ తర్వాత మళ్ళీ ట్రై చేసేవరకు వాళ్ళ ఏజ్ అనేది పెరిగిపోతుంది. సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ఏజ్ అనేది 36 ఇయర్స్ వరకు అప్రాక్సిమేట్గా అవుతుంది. సో ఈ ఇంటర్వెల్ ఆఫ్ ఏజ్ పెరగడం వల్ల మేల్ ఫ్యాక్టర్ పారామీటర్స్లో అండ్ ఫీమేల్ పార్ట్నర్ ఫ్యాక్టర్స్లో కూడా ఎన్నో చేంజెస్ అనేవి జరగవచ్చు. ఎస్పెషల్లీ ఫీమేల్ పార్ట్నర్ ఫ్యాక్టర్స్ గమనిస్తే ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఏజ్ పెరిగిన కొద్దీ ఫీమేల్ పార్ట్నర్లో చేంజెస్ అనేవి చాలా ఫాస్ట్గా జరుగుతుంటాయి అన్నమాట. సో దీనివల్ల ఫర్టిలిటీకి సంబంధించిన ఇష్యూస్ అనేవి రావచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మీరు సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ట్రై చేసినా కూడా మీకు అవ్వట్లేదు అని అంటే వెంటనే ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని కానీ కన్సల్ట్ చేసి ఏ రీజన్ వల్ల అవ్వట్లేదు అని చెప్పేసి ఎవాల్యుయేషన్ చేయించుకోవాల్సి వస్తుందన్నమాట. సో అలా ఎవాల్యుయేట్ చేసినప్పుడు ఈ డ్యూరేషన్ ఏజ్ పీరియడ్లో ఈ డ్యూరేషన్లో మీకు ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ అనేవి రావచ్చు, రకరకాల రీజన్స్ ఉండొచ్చు అన్నమాట. గర్భసంచికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నాయా, ఏదైనా ప్రాబ్లం వల్ల ట్యూబ్స్ మూసుకుపోయి ఉన్నాయా, అండాశయాలలో ఎగ్స్ అనేవి తగ్గిపోయాయా, ఏ రీజన్ వల్ల అవ్వట్లేదు అనేది మీకు ఎవాల్యుయేట్ చేయడం జరుగుతుంది. అలాగే మేల్ పార్ట్నర్లో కూడా వాళ్ళ ఏజ్తో పాటు తర్వాత వెయిట్ పెరగడం ఇలాంటివి ఏమన్నా ఉండే, లేకపోతే వాళ్ళ హ్యాబిట్స్ వల్లనో వాళ్ళ చేసే ప్రొఫెషన్ వల్లనో రకరకాలుగా కారణాల వల్ల వాళ్ళ సెమెన్ పారామీటర్స్లో కూడా చేంజెస్ అనేవి రావచ్చు. సో ఇలా ఇద్దరిని ఎవాల్యుయేట్ చేసిన తర్వాత మీకు ఏ రకమైన ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది, న్యాచురల్గానే మీరు ట్రై చేయొచ్చా, లేదా IUI పద్ధతి అవసరం అవుతుందా, లేదంటే IVF పద్ధతి చేయించుకోవాలా అనేది మీకు వాళ్ళు గైడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఒక 100 కపుల్ని గమనిస్తే సెకండ్ బేబీ కోసం దాదాపు ఒక 10-12% వాళ్ళకి IVF ప్రాసెస్ అనేది అవసరం పడవచ్చు అన్నట్టు. సో ఇలా మీకు IVF ప్రాసెసే చేయాలి అని చెప్పి మీ డాక్టర్ సజెస్ట్ చేసినప్పుడు మీరు డెసిషన్ తీసుకోవాలి అనమాట. అంటే సింగిల్ బేబీతోనే మీరు కంటిన్యూ అవ్వడమా, లేదంటే సెకండ్ బేబీ కోసం IVF ప్రాసెస్ ట్రై చేయడమా అనేది మీరు ఆలోచించుకొని డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సెకండ్ బేబీ కోసం ట్రై చేస్తున్నప్పుడు నేచురల్గా మీకు కన్సీవ్ అవ్వకపోతే మీరు డాక్టర్ని కన్సల్ట్ చేసి డీటెయిల్గా ఎవాల్యుయేషన్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. థ్యాంక్ యూ.